గుర పెద్దలకు, అన్నదమ్ములకు, మా ఆడపడుచులకు, తల్లులకు, అక్క చెల్లెళ్లకు, యువతులకు హృదయపూర్వక నమస్కారం. మా జనసేన నాయకులందరికీ, పిఠాపురం నియోజకవర్గ నాయకులందరికీ, రాష్ట్రం నుంచి వచ్చిన జనసేన నాయకులందరికీ, నాతో పాటు వేదికని పంచుకున్న కూటమి విజయానికి తోడ్పడ్డ భారతీయ జనతా పార్టీ నాయకులకు కృష్ణరాజు గారికి, తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం నాయకులు అహిర్నిశలు కష్టపడి కూటమి విజయానికి కారకులైన వర్మ గారికి, మీరందరి ఆశీస్సులతోటి ఈ రోజున పార్లమెంటులో జనసేన కూటమి తరపున జనసేన నుంచి గళం వినిపిస్తున్న ఉదయ శ్రీనివాస్ గారికి, వేదికపైన ఉన్న పెద్దలందరికీ, తమ్మయ్య బాబు గారికి నా హృదయపూర్వక నమస్కారం. తుమ్మల బాబు గారికి నా హృదయపూర్వక నమస్కారం. అఖండ విజయంతో 2019లో ఇదే సెంటర్లో అప్పుడు మన జనసేన అభ్యర్థికి ఓటేయమని మిమ్మల్ని అభ్యర్థించాను. మీరు ఓట్లేసి నిలబెట్టారు పార్టీ ఉనికిని చాటారు. 2024కి మీరిచ్చిన బలం, పిఠాపురం ఇచ్చిన బలం దేశ రాజకీయాల్లోనే మాట్లాడుకునేలా చేసింది. పిఠాపురం ఇచ్చిన బలం, ఒక్కడి విజయం జనసేన అధ్యక్షుని ఇక్కడ పంపించిన మేము గెలిపించుకుంటాం. ప్రజల ఒక్క మాట అంటే మీరొక్కరు, మీ గెలుపు మా పిఠాపురం మాది బాధ్యతని మీరు తీసుకున్నందుకు నేను కూటమి అభ్యర్థుల అందరి విజయానికి నేను కృషి చేశాను. మీరొక్కరు ఒక్క నియోజకవర్గం ఒక నాయకుడు విన్నంటి ఉంటే ఈ రోజున 164 స్థానాల్ని కైవసం చేసుకుని కన్నీ వీని ఎరుగని రీతిలో ఇన్ని దశాబ్దాల ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఇంత ఘన విజయం ఎవరూ చూడలేదు. దానికి బీజాలు ఇక్కడి నుంచే పడ్డాయి, పిఠాపురం నుంచే పడ్డాయి. మీరిచ్చింది మామూలు శక్తి కాదు. నేను ఎంత ఉబిళ్ళూరిపోయానో, గెలుపు పిఠాపురంలో కూటమి తరపున జనసేన ఆధిక్యతలో ఉంది. పవన్ కళ్యాణ్ గెలుపు మనకి మెజారిటీ ఇంత ఇంత చెప్తా ఉంటే అనుక్షణం నాకొచ్చి మీకొచ్చి రెండు చేతులు ఎత్తి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుకోవాలి మీ అందరికీ. అనుక్షణం ఉబిళ్ళూరాను. కానీ నేను ఒక కూటమిని కీలకంగా భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వంతో సంప్రదింపులు జరిపిన వాడిని, కూటమిని ముందుకు తీసుకెళ్లిన వాడిని కాబట్టి నాకు బాధ్యతలు ఎక్కువైపోయాను. ఢిల్లీ వెళ్ళాను, అందరినీ తీసుకెళ్ళాం, అందరితో మాట్లాడాం, మనకి ఏమేం కావాలి, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం ఆ వివరించే పరిస్థితులతో పాటు నాకు నిజానికి చెప్పాలంటే నేను ఎమ్మెల్యేగా కూడా అసలు నేనేం అనుకోలే. నా కర్తవ్యం ఒకటే, తల్లి డొక్కా సీతమ్మ చనిపోయి ఏ పుణ్యలోకాల్లో ఉంది కానీ ఆకలిని ఎవరన్నా తల్లి డొక్కా సీతమ్మ నాకు ఆకలేస్తుంది అన్నం పెట్టు అంటే అందరూ బయటకు వచ్చేవారు. ఆవిడొచ్చి ఆకలి ఉన్న ప్రతి కడుపుకి కడుపు నింపేది. అదే స్ఫూర్తి, అదే స్ఫూర్తితోటి కష్టంలో ఉన్న మన సగటు మనిషికి నిలబడాలి అన్న తపన తప్ప దాంట్లో పదవులు వస్తాయా అధికారం వస్తా నేనేం ఆశించలే. కానీ ఈ రోజున ఉప ముఖ్యమంత్రి ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిపించడమే కాకుండా
నేను కోరుకొని ఉప ముఖ్యమంత్రి స్థానాన్ని కూడా మీరు మనస్ఫూర్తిగా వచ్చినందుకు అది దానికి ఆ విజయాన్ని మీకే అంకితం చేస్తున్నాను. ఎమ్మెల్యేగా గెలిపించారు, మీరు ఇచ్చిన స్ఫూర్తిని తీసుకుని పిఠాపురంలోనే పవన్ కళ్యాణ్ గెలిపించాలి అంటే జనసేన ఉన్న ప్రతి చోట మనం తీసుకున్న తక్కువ సీట్లే 100కి 100% గెలవాలి అని ఒక్క పిలుపునిస్తే భారతదేశంలో ఎన్ని స్థానాలు గెలుచుకున్నది ఎంత న్యూస్ అయిందో లేదో తెలియదు, కానీ ఇన్ని దశాబ్దాలు 20 మన అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంట్లు, 23 స్థానాలకి 23 స్థానాలు 100కి 100% స్ట్రైకింగ్ రేట్, 100% గెలుచుకోగలిగామంటే మీరు ఎంత బలంగా నిలబడ్డారో ఈ రోజున దేశం మొత్తం ఒక చరిత్ర అయిందది. భారతదేశపు రాజకీయ చరిత్రలో ఇలాంటి అద్భుతమైన విజయం ఎవరు చూడాల. అది ఇచ్చినందుకు జన సైనికులకి, ముందుగా వీర మహిళలకి, కూటమి నేతలందరికీ, కూటమి కార్యకర్తలందరికీ, అసలు జనసేన అనేది ఎందుకు మాట్లాడారంటే ముందుగా భయంతో ఉండిపోయాం. 2019 నుంచి 2024 వరకు భయంతో ఉండిపోయింది నేల. 5 కోట్ల మంది ప్రజలు కొద్ది మంది చేతిలో భయపడతారా? ఐపీఎస్లు, ఐఏఎస్లు, అధికార యంత్రాంగం భయపడిపోయే పరిస్థితుల్లో నేను బయటకు వచ్చి నిలబడితే అన్నా మీతో పాటు మేమున్నామని మా తల్లులు, మా అక్క చెల్లెలు, మా ఆడపడుచులు, మా వీర మహిళలు రౌడీలకు ఎదురొచ్చారు, కేసులు పెట్టించుకున్నారు, అటెంప్ట్ మర్డర్ కేసులు కూడా పెట్టేశారు. ఇక జన సైనికులు మబ్బుల్లో పరిగెత్తే పిడుగులాంటి జన సైనికుల గురించి చెప్పక్కర్లా. మీరు ధైర్యం ఇస్తే కొత్త తరమే ఇంత పోటీ చేస్తున్నప్పుడు అనుభవం ఉన్న మన తరం ఎంత పోటీ చేయాలని తెలుగుదేశం నాయకులు బయటకు వచ్చారు. కేంద్రం మనకు అండగా ఉండి మనం ఎంకెంత బాగా పనిచేయాలని చెప్పి భారతీయ పార్టీ జనతా నాయకులు అందరం కలిపి ఈ రోజు వచ్చి 164 స్థానాల్ని బలంగా గెలుచుకొని ఒకటే అన్నారు కదా మనల్ని, నువ్వు అసెంబ్లీలోకి ఎలా అడుగు పెడతావో మేము చూస్తాం. నువ్వు అసెంబ్లీలోకి ఎలా అడుగు పెడతావు, నువ్వు అసెంబ్లీ గేటును కూడా తాకలేవన్నారు. నేను ఎంత సీరియస్ గా తీసుకున్నా నాకు తెలియదు, నేను విన్నా వదిలేశా. కానీ మీరిచ్చిన విజయం పిఠాపురంలో మీరు చాలా సీరియస్ గా తీసుకున్నారు. మా వర్మ గారు చెప్పారు, గేటు నెట్టుకొని రావడం కాదు బద్దలు కొట్టుకొని వస్తాడు పవన్ కళ్యాణ్. మా వర్మ గారు చెప్పిన ఆ వ్యాఖ్యలే, ఆ ప్రొఫెసీయే నిజమైంది రోజున. మరి నాకు ఇంత ఘన విజయం ఇచ్చిన మీకు నేను ఎంత రుణగ్రస్తుణ్ణి. కన్నీరు తుడవలేని అధికారం ఎందుకు? నేను ఎప్పుడు చెప్తా ఉన్నా, నేను మీకు కష్టమైన క్లిష్టమైన పంచాయతీ రాజ్ శాఖనే తీసుకున్నాను. చాలామంది అడిగారు హోంశాఖ తీసుకోండి, లేదంటే ఫైనాన్స్ తీసుకోండి, లేదంటే రెవెన్యూ ఇట్లాంటివన్నీ మాట్లాడుతున్నా నాకేమొద్దు. ఈ రోడ్డు గ్రామ స్వరాజ్యం కోసం బాపూజీ కలలు కన్నారు, ఆ కలలు నెరవేర్చడం కోసం నేను పంచాయతీ రాజ్ శాఖ తీసుకున్నాను. నేను ఒకటే చెప్పాను అధికార యంత్రాంగానికి, అందరికీ మొట్టమొదటి మీటింగ్లో, నాకు లంచాలు అవసరం లేదు, మిమ్మల్ని ఇవ్వని డబ్బులు అడగను, నేను ఈ కాంట్రాక్ట్ ఎవరికి ఇస్తున్నారని అడగను. కానీ నేను అడిగేదల్లా ఇచ్చిన కాంట్రాక్టర్ సవ్యంగా పనిచేస్తాడా లేదా అదొకటే అడుగుతున్నా. అలాగే ముందస్తుగా చెప్పిన మీటింగ్లో, రివ్యూ మీటింగ్లో ఒకటే అడిగా, నేను ఇప్పుడు దాకా నా జీవితంలో నేను సంపాదించిన డబ్బు అకౌంట్లో కూడా ఎప్పుడు చూడడం, ఖర్చు అయితే ఖర్చు అయింది, ట్యాక్స్ వచ్చే డబ్బులు వచ్చినాయి, ట్యాక్స్ కట్టే ఇంతే పెట్టుకున్నా. కానీ ప్రజల డబ్బు వచ్చేటప్పటికీ, మీ డబ్బు అనేటప్పటికీ
ఎంత ఒళ్ళు ఉంచి పనిచేశానంటే, ఎంత ఒళ్ళు ఉంచి పనిచేస్తున్నానంటే ప్రతి రూపాయికి లెక్క అడుగుతున్నా, ప్రతి రూపాయికి. మీ కష్టం అది, మీ స్వార్జితం. తాజ్మహల్ కట్టి నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవరంటారు? ఈ దేశ ప్రగతికి కండలు కరిగించింది ఎవరు? ఈ దేశ ప్రగతికి రక్త మాంసాలని ధారబోసింది ఎవరు? అది ప్రజలు, అది మీరు. అందుకే నాకు బాధ్యత ఉంది. నేను మీకు ఈరోజు నేను చెప్తా ఉన్నాను. ఆ రోజున ప్రమాణ స్వీకారం చేశాను. మొన్న మన కార్యకర్తల సమావేశంలో ప్రమాణ స్వీకారం చేశాను. ఎమ్మెల్యేగా నేను ఈరోజు మళ్ళీ మీ